చంద్రబాబు హర్ష్ అనేది మీ పార్టీ ఆత్మస్థైర్య నియమాసనం దెబ్బతీస్తున్నారు అంటే ఒంటరి అయిపోయిన ఫీలింగ్ ఏమైనా ఉందా మీకు? నేను అన్నగా భావించే పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా నిలబడ్డారు, మమతా బెనర్జీ గారు మాకు అండగా నిలబడ్డారు. దీంతో పాటు మాకున్న కార్యకర్తలు నాయకులందరూ మాతో అండగా నిలబడ్డారు. సో ఒంటరిరోడ్ ఎట్లవుతానండి నేను? ఈరోజు చూస్తే పెద్ద ఎత్తున ప్రజలు కూడా బయటకు వచ్చి స్వచ్ఛనంగా బంద్ ప్రకటించి షాప్ ఓనర్లు స్వచ్ఛనంగా మూసేసి స్కూల్ ఓనర్స్ అందరూ కూడా ఈరోజు హాలిడే స్వచ్ఛనంగా ప్రకటించారంటే వీళ్ళందరూ మా వెనకాల ఉన్న వాళ్ళు కదా. నేను ఒంటరిరోడ్ ఎట్లవుతా? నేను అదే కదా అడిగేది, మేము అడిగేది అదే కదా. సి ఇన్ గవర్నమెంట్ గ్రీన్ నోట్ అనేది ఫైనల్. అసలు ఇది ఒక కార్పొరేషన్, కార్పొరేషన్ ఫైల్ అసలు ముఖ్యమంత్రి గారు కాదా? మంత్రికే రాదురా స్వామి, మంత్రి గారికే రాదు. అదే ఆ కార్పొరేషన్ ఎండీ దగ్గర ఆగిపోతుంది. మూడు నెలలకు ఒకసారి అనుకుంటా వాళ్ళ మినిట్స్ ఆఫ్ మీటింగ్స్, అంటే బోర్డు మీటింగ్ పెట్టుకుని ఆ మినిట్స్ ఆఫ్ మీటింగే మంత్రి దగ్గరికి వస్తుంది. దట్ ఈజ్ ఆల్, దట్ ఈజ్ ఆల్సో ఫర్ మ్యాటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంకేం రాదు. సో అందుకే అసలు గ్రీన్ నోట్లో చంద్రబాబు నాయుడు గారి సంతకం లేదు, ఎంఓయూలో చంద్రబాబు నాయుడు గారి సంతకం లేదు, ఏ కాగితం పైన చంద్రబాబు నాయుడు గారి సంతకమే లేదు. ఆనాడు ఎండీగా ఉన్న వ్యక్తులు, ఫైనాన్స్ మంత్రి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న వ్యక్తులు ఈరోజు ఈ ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నారు. కానీ వాళ్ళపైన కేసులు లేవు స్వామి, మీరు గమనించారు లేరు? వాళ్ళిద్దరు పేర్లు కూడా చదివా, వాళ్ళపైన ఎలాంటి కేసు ఈరోజు లేదు. ప్రజలు రెడీగా ఉన్నారు, ఎన్నికలు ఎప్పుడు వస్తే ఈ సైకో జగన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టేదానికి. నెక్స్ట్ పాయింట్ ఒక్క నిమిషం వెనకాల అడిగా, ఏంటండి ఏంటండి, సొంత కొడుకు చెప్పే కదా, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు పోరాడినా వాళ్ళపైన అటాక్ చేస్తారు, వాళ్ళపైన దొంగ కేసులు పెడతారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రోడ్డుపైకి లాగుతారు, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ని మార్ఫ్ చేస్తారు, చివరికి జైలుకి పంపిస్తారు. ఇదే కదా ఈ ప్రభుత్వం చేయగలిగింది, ఇంకా దీనికన్నా ఏం చేయగలుగుతారు? అరే సొంత ఎంపీనే కొట్టారు స్వామి, రఘురామ్ కృష్ణరాజుని కొట్టారు స్వామి, సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు స్వామి ఈ ముఖ్యమంత్రి. దానికి సమాధానం చెప్పమన్నాను ముందల. తెలుగుదేశం పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకుని ముందరికెళ్తే ఎవడొచ్చినా వాళ్ళు తొక్కుంటా పోతాం. గతంలో ఇట్లా చాలామంది ట్రై చేశారు, ఏమైంది? తొక్కుండే పోయాం. అదే పరిస్థితి ఈ సైకో జగన్కి రాబోతుంది, దాంట్లో మీకు డౌట్ వస్తుంది. కొంచెం లీగల్ అన్ని కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం పూర్తి చేయండి, నన్ను పూర్తి చేయనండి. ఆయన ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్తా, దాని తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తా. జగన్ లాగా పారిపోయే అలవాటు నాకు లేదు బ్రదర్, జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. సో కంగారు పడద్దు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎస్, యువగలం అనేది టెంపరీగా సస్పెండ్ చేస్తాం జరిగింది, ఎందుకంటే మా నాయకుడి పైన ఒక దాడి జరుగుతుంది, ఆ దాడిని ఆపాల్సిన బాధ్యత ఒక తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా పైన ఉంది. సో నాయకులందరం కూడా మేము డిస్కస్ చేస్తున్నాం, అప్రాప్రియేట్ టైం
మళ్ళీ ఎప్పుడు ప్రారంభించాలి ఏంటి అనేది మేము డిస్కస్ చేసి ప్రజల ముందుకు వస్తాం. ఇప్పుడు అడుగు ప్రారంభం ఏంటండి? ఓహో, అందుకేనా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడు? అందుకేనా? సైకో బూత్ పదం కాదు నంబర్ వన్, హాలిడే సీఎం బూత్ పదం కాదు, ప్యాలెస్ బ్రోకర్ సజ్జల బూత్ పదం కాదు. అంటే సజ్జల పేరు పలికితే బూత్ అనుకుంటే ఆయన పేరు మార్చుకోమని. అందుకేనా అంటే ఈ నాలుగో మూడో నాలుగో పదాలు వాడానని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించాడని సమాధానం చెప్పమని. గతంలో చంద్రబాబు నాయుడు గారు కాలర్ పట్టుకోమన్నారు, నడివీధిలో కాల్చి చంపేయమన్నారు, బంగారు ఖాతాలో కలపమని చెప్పాడు, ఇంతకు చీపురు తీసి కొట్టమని చెప్పాడు ఈ సైకో జగన్. నేను ఇవన్నీ చెప్పలేదు స్వామి. నిన్న ఏదైతే చంద్రబాబు గారు జైల్లోకి వెళ్ళిన ఫుటేజ్ కూడా బయట సోషల్ మీడియాలో కానీ మొత్తం కూడా హల్చల్ చేస్తుంది, ఏంటి అసలు ఉద్దేశం ఏంటి? అంటే మేము అవినీతి పరులమే అని వాళ్ళకి వైకాపాకి అర్థమైంది. వాళ్ళందుకే పదే పదే చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి ముద్రేయాలనేది వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వైకాపా పార్టీ నిన్న అవినీతి పరులు, ఆ ముద్ర దులుపుకునేదానికి ఇతర పార్టీలపైన బురద జల్లుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి పైన అందుకే ఈ దొంగ కేసులు పెడతాం, జైలుకి పంపిస్తాం చేస్తున్నాం. మేము విచారణ వీడియో బయటకు వచ్చిందని కోర్టులో చెప్పాం, దాని గురించి కోర్టులో కూడా మాకు రిలీఫ్ రాల, కానీ బయటకు వచ్చింది, రాకూడదు. నిన్న అసలు ఆ గేట్ దాటిన తర్వాత ఫోటోలు బయటికి రాకూడదు, వచ్చింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా చేయాలనేది వాళ్ళ ఆలోచన, అందుకే ఆ వీడియోలని బయట పెడుతున్నాం. కానీ ఆ వీడియోలు బయట పెట్టినంత మాత్రాన మేము భయపడతాం అనుకుంటాం, చాలా పొరపాటు. నేను చెప్పా కదా, జగన్ పైన 38 కేసులు ఉన్నాయండి. గత సంవత్సరం నుంచి ఎటువంటి విచారణ జరగట్లేదు. కోడి కత్తి కేసు ముందరికి వెళ్ళట్లేదు, బాబాయ్ హత్య కేసు ముందరికి వెళ్ళట్లేదు, అని ఎక్కడెక్కడ ఆగిపోయినా ఎవరిని అరెస్ట్ చేయలేదు. దానిపైన వాళ్ళు మాట్లాడచ్చు కదా. సో ఎవరు బాగా మేనేజ్ చేస్తున్నారు? వాళ్ళే కదా మేనేజ్మెంట్ అంతా చేసేది, మేమెక్కడ చేస్తున్నాం? ఈరోజు వాళ్ళే కదా దొంగ కేసు పెట్టింది మా పైన, ఈరోజు వాళ్ళే కదా మా పైన దాడి చేసింది, ఈరోజు వాళ్ళే కదా మా నాయకుడిని జైలుకి పంపించింది. సో ఎవరు బాగా మేనేజ్ చేస్తున్నారు? వాళ్ళ మేమా? ఎవరు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాం? వాళ్ళ మేమా? పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర ప్రజలు అండగా నిలబడుతున్నారు, సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ అరెస్ట్ తప్పు. అంత పెద్ద అయినా దాదాపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం వ్యక్తిపై దొంగ కేసు, దొంగ ఆరోపణలు చేస్తాం, దొంగ కేసులు పెడతాం, జైలుకి పంపిస్తాం కరెక్ట్ కాదని పెద్ద ఎత్తున ప్రజలు కూడా బయటకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది. మీడియా మిత్రులు చెప్తున్నారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అంటే వెండెట్టా పాలిటిక్స్ ఏ స్థాయికి చేరిందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకే మమతా బెనర్జీ గారు మాట్లాడుతున్నారు, జోహో సీఓ శ్రీధర్ వెమ్ము గారు లాంటి వాళ్ళు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. దానికి ఆల్రెడీ నేను సమాధానం చెప్పా కదన్నా, ఫేక్ కేస్, ఫేక్ అలిగేషన్, ఫేక్ కేస్. ఒక సైకో జగన్ అని పెట్టి మా నాయకుడిని జైలుకి పంపించాడు అంతే. అంటే ఈరోజు మేము ఏసీబీ కోర్టులో పిటిషన్ మూవ్ చేశాం. నాకు లీగల్ పదాలు, నేను అంత ఎక్స్పర్ట్ కాదు, కొంచెం అటు ఇటు పలికినా నన్ను క్షమించాలి, ఎందుకంటే ఇది మొదటిసారి లీగల్గా ఇవన్నీ చూస్తున్నా. నేను పిటిషన్ ఫైల్ చేశాం, ఆ పిటిషన్లో చాలా స్పష్టంగా
హౌస్ అరెస్ట్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి. కారణం ఏంటంటే మాజీ నక్సలైట్స్ నక్సలైట్స్ గంజాయి స్మగ్లర్స్ ఎర్ర చందనం స్మగ్లర్స్ ఫ్యాక్షనిస్ట్స్ అంటే ఎవరిపైనైతే చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాలుగా రాష్ట్రం కోసం యూనో వాళ్ళపైన దాడి చేశారో వాళ్ళని నియంత్రణ చేశారో వాళ్ళందరూ ఈరోజు ఈ జైల్లో ఉన్నారు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారి ప్రాణానికి హాని ఉంది. ఈ హౌస్ అరెస్ట్ ఇవ్వాలనేది మేము కోరుతాం జరి. దానిపైన ఇప్పటికీ వాదనలు జరుగుతున్నాయి. ఇంకా తీర్పు రావాల్సిన అవసరం ఉంది. అది వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం. మిల్క్ అనేది ఎసెన్షియల్ కమాడిటీ, అందుకే మిల్క్ మేము పాలు సప్లై చేశారు. దట్ ఈస్ ఇట్. రేపు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుంది. అక్కడ ఎల్లుండి నుంచి అన్ని నియోజకవర్గాల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నాం. ప్రజలు ఎట్ట చైతన్యం తీసుకురావాలి. అదేవిధంగా మా నాయకుడి పైన జరుగుతున్న దాడి పెట్టిన దొంగ కేసులు ప్రజల్లోకి ఎట్ట తీసుకెళ్ళాలి దానిపైన రేపు అన్ని పార్లమెంట్లో చర్చించి ఎల్లుండి నుంచి ఆ కార్యక్రమం మేము తీసుకెళ్తాం. రేపు పర్మిషన్ అప్లై చేశారు. రేపు అంటే ఎంతమందికి ఇస్తారో బట్టి అమ్మా బ్రహ్మని నేను రేపు అధ్యక్ష గారిని కలుస్తాం. అధ్యక్ష గారు కలిసిన తర్వాత దానిపై నేను స్పందిస్తాను. కలవకుండా నాకే తెలుస్తుంది. నాకే హాట్ లైన్ లేదు కదా లోపల కోర్టులోకి, సారీ జైల్లోకి.